ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇవాల్టి ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఇవాల్టి విచారణకు హాజరు కాలేనని ఈడీ కార్యాలయానికి లేఖ పంపారు కవిత. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత విచారణకు హాజరు కాలేనంటూ న్యాయవాది సోమభరత్తో లేఖను పంపారు. మరోరోజు విచారణ తేదీని నిర్ణయించాలని లేఖలో కోరారు కవిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. టీఎస్ఆర్, మధువి, రెండోసారి విచారణకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవాళ తమ ముందు హాజరు కావాలని కవితకు చెప్పింది. కవిత కొద్దిసేపటి క్రితమే తన న్యాయవాదుల ద్వారా తాను ఇవాళ విచారణకు హాజరు కాలేను అని చెప్పి, భరత్ ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయన ద్వారానే సమాచారాన్ని పంపించారు. వాళ్ళు కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో భరత్ అక్కడ సంబంధిత అధికారులతోటి సమావేశమైనట్టుగా తెలుస్తుంది. కవిత భరత్ ద్వారా కొన్ని గతంలో విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏవైతే సమాచారం కోరారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా భరత్ ద్వారా కవిత పంపించినట్టుగా తెలుస్తా ఉంది. మనం ఉదయం నుంచి కూడా చెప్తానే ఉన్నాం ఇవాళ కవిత విచారణకు హాజరవుతుందా లేదా అనేది సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే గత రెండు రోజులుగా జరిగినటువంటి పరిణామాలే దానికి ఉదాహరణ. ఆమె తనకిచ్చినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసుల్ని రద్దు చేయాలని, అదేవిధంగా తనని ఇంటి నుంచే విచారించాలని, ఆ విచారణ సందర్భంగా ఈడీ అధికారులు తన పట్ల చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, దానికి ఉదాహరణగా తన వ్యక్తిగత ఫోన్ని వాళ్ళు తీసుకుని సీజ్ చేసినటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ తనపైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ నేతలు తనపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఇట్లా అన్ని అంశాలను ప్రస్తావిస్తూ నిన్ననే ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దాంట్లో అనేక అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం ధర్మాసనం దాన్ని 24వ తేదీన విచారణకి చేపట్టడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే నిన్న విలేకరుల సమావేశం సందర్భం కూడా ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు దానికి సంబంధించి కవితను అడిగినప్పుడు కూడా, మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు రేపు విచారణకు హాజరవుతారా లేదా అని ప్రశ్నించినప్పుడు కూడా దీనిపైన తాను రేపు ఉదయం మాట్లాడతానని చెప్పి చెప్పారు కవిత. కానీ ఎక్కడా కూడా గతంలో లాగా తాను విచారణకు హాజరవుతాను కాదని చెప్పలేదు. సో ఈ 2-3 ఘట్టాల రీత్యా అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా ఇవాళ కవితతో పాటు బుచ్చిబాబుని ప్రశ్నించాలనేటువంటి ఆలోచన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలోనే బుచ్చిబాబుని చాలాసార్లు ప్రశ్నించారు. కవితకి బుచ్చిబాబు ఆయటర్గా పనిచేశాడు. ఆయనకి సమ్మన్లు ఇచ్చిన తర్వాత ఆ విచారణకు హాజరు కమ్మంటోతోటి నిన్న ఆయన్ని విచారణ హాజరయ్యాడు. ఇవాళ కూడా బుచ్చిబాబుని విచారణకి రమ్మని చెప్పారు ఈడీ వాళ్ళు. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ బుచ్చిబాబుని కవితను కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా ఈడీ అధికారులు ఆ రకమైనటువంటి ఆలోచన కూడా చేశారు. సో ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే తనకు ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఇవాళ విచారణకు హాజరు కాలేనని చెప్పి కవిత తన న్యాయవాదుల ద్వారా సమాచారాన్ని అక్కడికి ఈడీ కార్యాలయానికి పంపించారు. తన తరపున ప్రతినిధిగా భరత్ ఉంటారనేటువంటి సమాచారంతో వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ని వీటన్నిటిని కూడా భరత్కి ఇచ్చి ఆమె పంపించడం జరిగింది. ఇప్పుడు కవిత ఈ సమాధానం ఇచ్చారు కాబట్టి ఈడీ ఏం చేయొచ్చు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా గతంలో కొన్ని ఉదాహరణలు బట్టి బీహార్లో ఒక స్కామ్కు సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రబ్రీదేవి ఎవరైతే ఉన్నారో ఆమెకి దాదాపు దర్యాప్తు సంస్థలు 6 సార్లు నోటీసులు ఇచ్చాయి. మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె హాజరు కాలేదు, సమాధానం ఇచ్చారు. రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు ఆమె హాజరు కాలేదు. అలా ఎన్ఫోర్స్ దర్యాప్తు సంస్థలు 6 సార్లు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆమె హాజరు కాకపోతే సమాధానం ఇస్తే చివరికి దర్యాప్తు సంస్థల అధికారులు బీహార్ వెళ్లే రబ్రీదేవిని ప్రశ్నించారు. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఆ రకంగానే జరుగుతుందా లేదా ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఏ రకంగా ముందుకు వెళుతుందనేది మనం చూసినప్పుడు, ఈమె ఇలా పంపించిన తర్వాత ఏం జరగవచ్చు అనేటువంటి మనం క్రాస్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆమెని మళ్లీ కవితను విచారణకు రావాల్సిందిగా తాము నోటీసులు ఇస్తాము అనేటువంటిదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఆమె పంపించినటువంటి పత్రాలు కానీ అవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు సాయంత్రం కానీ ఈడీ లేకపోతే రేపు కానీ మీరు ఈ తేదీన విచారణకు మేము పిలిచాము, మీరు రాలేదు, ఇట్లా పంపించారు, కానీ మీరు ఈ రోజున నెక్స్ట్ డే రోజు విచారణకి ఫలానా తేదీన విచారణకు రండి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ ఆమెకు నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది విచారణకు రమ్మని. సో అప్పుడు ఆమె ఏ రకంగా స్పందిస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఈడీ
స్పందిస్తుంది. ఖచ్చితంగా కవిత విజ్ఞప్తిని వాళ్ళు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవడానికి గతంలో ఉన్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నేను రాలేను అంటే లేదు, ఇప్పుడే రావాలి అనే రకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహరించినటువంటి సందర్భాలు గతంలోనూ లేవు, ఇప్పుడు కూడా దర్యాప్తు సంస్థ అలా వ్యవహరించడానికి అవకాశం ఉండదు. ఆమె కూడా ఇచ్చినటువంటి విజ్ఞప్తిని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు, తీసుకుని మళ్లీ ఫలానా తేదీన విచారణకు రండి అని వాళ్ళు మళ్లీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ నోటీసులు ఎప్పుడు ఆమెను మళ్లీ విచారణకు రమ్మని పిలుస్తారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే వెంటనే 2 రోజుల్లోనే రమ్మంటారా లేదు ఏ డేట్ ఇస్తారనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కవిత సుప్రీంకోర్టుని ఆశ్రయించున్నారు, తనకి ఇచ్చి ఈడీ ఇచ్చినటువంటి నోటీసులకి రద్దు చేయాలని తన ఇంటి నుంచే విచారించాలని ఇట్లా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు కాబట్టి అది 24వ తేదీన విచారణకు వస్తుంది. కాబట్టి ఈ లోపులోనే మళ్లీ ఈడీ ఆమె విచారణకు పిలుస్తుందా లేదు న్యాయస్థానాల ద్వారానే మళ్లీ కవిత ఇతర ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చూడాలి. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ 24వ తేదీ లోపునే మళ్లీ విచారణకు రమ్మని నోటీసులు ఇస్తుందా లేదా చూడాలి. ఎందుకంటే 24వ తేదీ ఇవాళ 17వ తేదీ దాదాపు ఇంకా 7 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ లోపులోనే విచారణకు రమ్మని నోటీసులు ఇస్తారా లేదా చూడాలి. ఎందుకంటే మొన్న ఈ కేసు సంబంధించి మనం ఇంకొక ఉదాహరణ కూడా చూడాల్సిన అవసరం ఉంది. బుచ్చుబాబుని అంతకుముందు కూడా రమ్మన్నారు, 11వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకి నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన తను ఆరోగ్యరీత్యా హాజరు కాలేనని చెప్పినప్పుడు నిన్న హాజరు 15వ తేదీన అంటే ఆ రోజుల తర్వాత విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. సో ఇక్కడ కూడా మళ్లీ వారం 10 రోజుల్లో హాజరు కావాలని నోటీసులు ఇస్తారా అంటే సుప్రీంకోర్టులో కవిత కేసు 24వ తేదీన విచారణ రావడానికి ముందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కవిత ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఉన్నారో ఆయన కవితతో పాటు ప్రస్తుతం మంత్రులు ఇతర సీనియర్ నేతలంతా కూడా కవిత నివాసంలోనే ఉన్నారు, కొంతమంది న్యాయవాదులు కూడా ఆమెతోటే ఉన్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా ఎప్పటికప్పుడు పరిణామాలని వీళ్ల ద్వారా తెలుసుకుంటూ అవసరమైనటువంటి సూచనలు సలహాలు కూడా ఆయన కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా ఆయన కూడా మానిటరింగ్ చేస్తున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇక్కడ కవిత నివాసానికి సంబంధించి ఇంకో అంశాన్ని కూడా మనం కొద్దిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మాధవ్. ఎందుకంటే గతంలో పోయినసారి 11వ తేదీన విచారణకు పిలిచినప్పుడు కేవలం ఈ ఇంటి ముందు ఇంటి దగ్గరలో మాత్రమే భద్రతా మలగాల్ని బోధింపజేశారు. కానీ ఇవాళ కనుక మనం చూస్తే మొన్నటి రోజుకి ఈ రోజుకి చాలా డిఫరెంట్ పరిస్థితి కవిత నివాసం వద్ద కనపడతా ఉంది. మనం విజువల్స్లో కనుక చూస్తే ఈ తుగ్లక్ రోడ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఏదైతే ఉందో ఈ నివాసానికి రెండు వైపులా కూడా బారికేట్లని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు తొలగించారు. కొద్దిసేపటి క్రితం బారికేట్లు కానీ పోలీస్ ఫలగాల్ని పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా మొన్న 11వ తేదీతో పోలిస్తే ఇవాళకి సంబంధించి ఎక్కువ భారీ బలగాలను మాత్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నేతలు కూడా బాగానే ఎక్కువ మంది నేతలు ఉన్నారు, అదేవిధంగా ఎంపీలు కూడా అందరూ ఇక్కడే ఉన్నారు, కొంతమంది కార్యకర్తలు కూడా కవిత నివాసంలో ఉన్నారు. చూడాలి ఫర్దర్గా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేటువంటిది గమనించాల్సి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు మళ్లీ ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతుంది అనేదే కీలకమైనటువంటి అంశం. ఆ నోటీసులకి మళ్లీ కవిత ఏం స్పందిస్తారు ఏంటనే కూడా చూడాలి. ఎందుకంటే ఆమె కొన్ని కీలకమైనటువంటి అంశాలనే న్యాయస్థానం ముందు ఉంచారు, అత్యున్నత న్యాయస్థానం ముందు తన విచారణకు సంబంధించి కానీ అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కానీ ఇవన్నీ కూడా ఆమె తన పిటిషన్లో అనేక అంశాలని ముఖ్యమైనటువంటి అంశాలని న్యాయస్థానం ముందుంచారు. కాబట్టి న్యాయస్థానం వీటన్నిటినీ పరిగణలో తీసుకుంటుందా లేదా ఒకవేళ అత్యున్నత న్యాయస్థానం 24వ తేదీ విచారణకు ముందే మళ్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇస్తుందా, ఇస్తే కవిత ఏ సమాధానం ఇస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించిన పరిణామాలు మాత్రం అంటే ఇటు బీఆర్ఎస్ వర్గాలు కానీ ముఖ్యమంత్రి కానీ కవిత కానీ ఇటు మంత్రులు కానీ బీఆర్ఎస్ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా చాలా దీన్ని సీరియస్గానే చూస్తున్నారు. జరగబోయేటువంటి పరిణామాలు కూడా చాలా లోతుగా వాళ్ళు గమనిస్తున్నటువంటి పరిస్థితి, ఏం జరగవచ్చు ఏం జరగడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా నిరంతరం అంశం మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఏంటనేది మనం రానున్న కొద్ది రోజుల్లోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది మాధవి. రైట్ చేస్తారు.